వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత లక్ష్మీకాంత్ గారు. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఒక జర్నలిస్ట్గా, తర్వాత బిజినెస్ మ్యాన్గా, ఇప్పుడు పాలిటీషియన్గా ఎందుకు ఇలా రూపాంతరం చెందారు లక్ష్మీకాంత్ గారు అంటే ఏం చెప్తారు? ప్రతి ఫేజ్లో ఒక రకమైనటువంటి మోటివేషన్ ఉందమ్మా నాకు. నేను పుట్టింది పెరిగింది జుక్కల్ నియోజకవర్గంలో, మారుమూల ప్రాంతం అన్నాడు. జుక్కల్ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మహారాష్ట్రకి కర్ణాటకకి బార్డర్. అది ఒక అద్భుతమైనటువంటి అడ్వాంటేజ్ కూడా ఏంటంటే మాకు మూడు నాలుగు కల్చర్స్ బాగా అలవాటు అన్నట్టు. లాంగ్వేజ్ కూడా మేము కన్నడ మరాఠీ మాట్లాడగలుగుతాము. బార్డర్ అయ్యేసరికి బార్డర్ చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అంటే డెవలప్మెంట్ ఇష్యూస్, విపరీతమైన డెవలప్మెంట్ ఇచ్చేస్. మీరు ఒక చిన్న విషయం ఏంటంటే మా నియోజకవర్గంలో ఈ రోజు కూడా ఎడ్యుకేషన్ ఛాలెంజెస్ చాలా. ఆడపిల్లను స్కూల్కి ఇంటర్మీడియట్ తర్వాత పంపించాలి అంటే అసలు అది ఒక పెద్ద ఛాలెంజ్ అన్నట్టు. ఎవరు పేరెంట్స్ పంపారు? అట్లాంటి కాలేజెస్ ఉన్నాయా? ఆ విషయానికి వచ్చేస్తే మొత్తం నియోజకవర్గంలో ఏడు మండలాలు, ఏడు మండలం ఒకటే ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. అంత లాంగ్ కాబట్టి పంపరు. ఆ తర్వాత కొంచెం డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్, అమ్మాయిలు ఇల్లు వదిలిపెట్టేసి వస్తే ఉంటాయి కదా, అట్లా జరిగేసరికి పేరెంట్స్ బాగా డిస్టర్బెన్స్ అయిపోయి భయపడిపోయేసి. పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ లేదు, బికాస్ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్, ఇట్స్ వెరీ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీ. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ ఈ రోజు కూడా. మీరు ఆశ్చర్యపోతారు, మా నియోజకవర్గం 50 ఇయర్స్ బ్యాక్వర్డ్ ఉంది ఈ రోజుకి. బాపురే. అయితే అట్లాంటి పరిస్థితుల్లోంచి నేను వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్లో జాయిన్ అయినాను. నేను అది కంప్లీట్గా కొత్త ట్రాన్స్ఫర్మేషన్. దాంట్లో నేను మాస్టర్స్ కంప్లీట్ చేసి జర్నలిస్ట్ లాగా వచ్చినా. జర్నలిస్ట్కి వచ్చినప్పుడు ఒకటి ఒక మోటివేషన్ నాకేంటంటే, అరే నాకు ఈ అవకాశం దొరికింది, నాతో ఉన్నటువంటి నా మిత్రులకు కానీ, నా నియోజకవర్గం కానీ, నా ఊరు, నా మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇట్లాంటి అవకాశాలు ఎందుకు రావట్లేదు అనే జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా నేను చాలా విషయాలలో ఒక రకమైన స్పందన చేసేవాడిని. విపరీతమైనటువంటి అగ్రెసివ్గా పోయేసి డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ, పేదలకు సంబంధించిన ఇష్యూస్ కానీ చాలా రేజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఈనాడులో ఆంధ్రావణి అనే ఒక బులెటిన్ని స్టార్ట్ చేసిన టీంలో నేను ఒక్కడిని అన్నట్టు, మెయిన్ టీంలో నేను ఒక్కడిని యజమానులు. ఆ తర్వాత నాకు ఆ సమయంలో ఏంటంటే 2003-04 హెచ్ఐవి ఎయిడ్స్ అనేది చాలా ప్రివలెంట్గా వచ్చింది మన కంట్రీకి. ఓకే. ఆ టైంలో అవేర్నెస్ ఎవరికి లేదు, అసలు హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నది అంటే జనాలు భయపడి దూరం వెళ్ళిపోయేటారు. ఆ టైంలో నేను ధైర్యం చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం ప్రారంభించినాను. ఆ టైంలో వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళతో కలిసి తినడం, వాళ్ళతో కలిసి తిరగడం, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఎందుకంటే నేను దూరంగా ఉంటే వేరే వాళ్ళు మరీ ఇంకా దూరంగా ఉంటారని చెప్పేసి చాలా డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాము. ఒక 13 ఎపిసోడ్ సీరియల్ కూడా చేసినాము, దూరదర్శన్లో టెలికాస్ట్ అయింది, అంటే హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ మీద. ఆ తర్వాత నాకు ఆశ ఏంటంటే రీసెర్చ్ చేయాలి, మన హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని చెప్పేసి ఆశ ఉండడం వల్ల నేను యూకేలోని ఆక్స్ఫర్డ్కి వెళ్ళి అక్కడ రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేసిన, బేసికలీ డెవలప్మెంట్ అండ్ హెచ్ఐవి ఎయిడ్స్ మీద. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి రిటర్న్ రావడం జరిగింది, కొన్ని బిజినెస్ సెటప్ చేసినాను. దాని తర్వాత నాకేంటంటే ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత అల్టిమేట్ గోల్ ఇస్ టు కనెక్ట్ మైసెల్ఫ్, నా కనెక్షన్స్ని, నాకున్నటువంటి అనుభవాన్ని, నేను చూసినటువంటి ఈ జీవితాన్ని నా వాళ్ళకి నేను ఖచ్చితంగా ఇవ్వాలి. కనీసం ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులను నేను ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి పంపిస్తాను. అది రాజకీయంగా పాసిబుల్ కానీ కాకపోయినా అది అది నా పర్సనల్ అష్యూరెన్స్. ఎందుకంటే టాలెంట్ ఉంది ప్రతి ఒక్క యువకుని దగ్గర, ప్రతి ఒక్క పిల్లగా నీ జీవికల యోజకులను కనబడే ప్రతి ఒక్క ఫేస్లో ఆ టాలెంట్ ఉంది. వాళ్ళకి కేవలం లేనిది అంటే గైడెన్స్. ఓకే. గైడెన్స్ లేకపోవడం అద్భుతంగా రాణిస్తారు మన పిల్లలు. సో నా బేసిక్ అంబిషన్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, విద్య, ఉపాధి, తర్వాత వైద్యం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. సో అలా అనుకుని ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అవును. ఒక పొలిటీషియన్గా రావడానికి కూడా బేసిక్ కారణం ఏంటంటే నాకు కాంగ్రెస్ పార్టీతోనే సన్నిహిత సంబంధాలు ఉన్నమాట వాస్తవం. ఇదే పార్టీలో ఉన్నారు ప్రత్యక్ష రాజకీయాలకు రాలే. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ప్రారంభించి 4,500 కిలోమీటర్లు పైచిలుకు ఎట్లాంటి ప్రొటెక్షన్ లేకుండా సామాన్యుని జీవితాన్ని తాకాలి అని చెప్పేసి ఉద్దేశంతో, ఆ సదుద్దేశంతో ఆయనకున్న కంఫర్ట్స్ని, ఆయనకున్నటువంటి పెద్ద లగ్జరియస్ లైఫ్ని వదిలిపెట్టేసి రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఈ ఏసీ రూమ్లో కూర్చొని మనం సాధించేది ఏం లేదు,
కావాలంటే మన వెల్త్కి ఇంకో సున్నా పెరుగుతుంది అంతే తప్ప అంతకంటే ఎక్కువ పెరిగేది ఏం లేదు అని చెప్పేసి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కంప్లీట్గా మోటివేట్ అయ్యి ఆయనతో కలిసి నడిచి ఆయనకు జూకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విషయాలు నేను స్పష్టంగా 1-to-1 ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే, దాదాపుగా 20 నిమిషాలు కలిసి నడిచినాం మేము. కలిసినప్పుడు ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఛాలెంజెస్, ఉపాధి ఛాలెంజెస్ వచ్చేసరికి మ్యామ్ ఒక కొత్త ఆలోచన, అంటే కొత్త ప్రాబ్లం మన సొసైటీ ఫేస్ చేయబోతుంది. ఆ విషయం రాహుల్ గాంధీ గారికి చెప్పిన ఏంటి అంటే చైల్డ్ హెడెడ్ ఫ్యామిలీస్ అన్నా నేను. ఆయన షాక్ అయిపోయాడు, చైల్డ్ హెడ్ ఫ్యామిలీస్ అంటే ఎట్లా అని. చైల్డ్ హెడ్ ఫ్యామిలీస్ అంటే పిల్లలు మొత్తం కుటుంబ భారం ఎట్లా అవుతుంది అన్నాడు. వెరీ సింపుల్, మన దగ్గర ఉన్నటువంటి యువకులు చాలామంది ఏంటంటే ఇక్కడ ఉపాధి విద్య ఒకటి లేదు, ఉపాధి అసకంటే లేదు, లేకపోవడం వల్ల వీళ్ళు వేరే సిటీస్కి మైగ్రేట్ అవుతున్నారు. బాంబే కానీ కలకత్తా కానీ వేరే ప్లేసెస్ కానీ. మొట్టమొదటిగా జరుగుతుంది ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్తున్నప్పటికీ వాళ్ళు ఇంటికి పంపిస్తున్నది చాలా తక్కువ, ఎందుకంటే అక్కడనే ఇక వ్యసనాలకు దానికి దీనికి లోన్ అయిపోతున్నారు. కానీ అదేంటి, చాలా రాష్ట్రాల నుంచి మన హైదరాబాద్కి మన తెలంగాణకే వలసలు ఉన్నాయి, ఇక్కడే చాలా మంది రకరకాల సంపాదనలో ఉన్నారు. మీరు రివర్స్ లో చెప్తున్నారు ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్తున్నారని. నేను మాట్లాడుతున్న జుక్కల్ నుండి కొంతమంది హైదరాబాద్ లో కూడా ఉన్నారు, కాదండి ఉన్నారు, కానీ జుక్కల్ మహారాష్ట్రకు దగ్గర కాబట్టి వాళ్ళకు బాంబే మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, బాంబే పూనా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాంబే పూనాలు ఎక్కువ ఉండడం కాకుండా బేసిక్ అక్కడ జరుగుతున్నటువంటి లాస్ ఏంటంటే వీళ్ళు వెళ్ళేసి వ్యసనాలకు గురి అయిపోయేసి కొంచెం దురలవాట్లకు లోన్ అయిపోయేసి ఏమవుతున్నారంటే వాళ్ళు హెచ్ఐవి లాంటి ఎపిడెమిక్స్ కి లోన్ అవుతున్నారు. వాళ్ళు ఇన్ఫెక్ట్ కావడమే కాకుండా వచ్చేసి మన వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా అట్లాంటి ఇన్ఫెక్షన్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతుంది. దానివల్ల యంగ్ ఏజ్లో పిల్లలు పేరెంట్స్ని కోల్పోవడం జరుగుతుంది. ఓకే ఓకే, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ ముసలి తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. చైల్డ్ లేబర్ అనే కొత్త కాన్సెప్ట్ దీనికి దారితీస్తుంది. దీన్ని ఇమీడియట్ గా ఇది ఇప్పుడు నివురు కప్పిన నిప్పులాగా ఉంది. ఇది ఒక పెద్ద ఎపిడమిక్. ఇప్పటికీ ఉందండి అదే పరిస్థితి? ఆఫ్ కోర్స్ మా, అయితే ఇప్పుడే ప్రభుత్వం వీటికి ఇమీడియట్గా చర్య తీసుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సార్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారికి నేను చెప్పడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా విని కాన్సెప్ట్ బాగా నచ్చి దాని గురించి కాన్సెప్ట్ నోట్ పంపించమని చెప్తే కాన్సెప్ట్ నోట్ కూడా పంపించడం జరిగింది. దాని గురించి బాగా ఇంట్రాక్షన్ జరిగింది అన్నట్టు. సో అట్లా నాకు ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి మోటివేషన్ దొరికింది. దాంతో ఇక నేను పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలకు రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోనే రావడం జరిగింది. సో నియోజకవర్గ ప్రజల మీద ఫస్ట్ మీ దృష్టి ఏంటంటే విద్యా వైద్యం ఉపాధి ఈ మూడు. బట్ మీకు ఎగేనెస్ట్గా ఉన్న వాళ్ళంతా కూడా, అది ఇప్పుడు అధికార పార్టీ కావచ్చు లేకపోతే ఇంకొక అపోనెంట్ కావచ్చు, అందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయం, వాళ్ళతో కంపేర్ చేస్తే రాజకీయ జీవితం మీరు తక్కువ, వాళ్ళతో ఎలా కంపిటీట్ చేస్తాననుకుంటున్నారు? అమ్మా, ప్రజలు నా వైపు ఉన్నారు, ప్రజాస్వామ్యం కావాల్సింది ప్రజలు. ఓకే, ప్రజలు నా వైపు ఉన్నారు. కాంపిటీషన్ అనేది నాకు ఖచ్చితంగా బీఆర్ఎస్తో నేను కంపీట్ చేయాల్సిందే, ఎందుకంటే బీఆర్ఎస్ రాజకీయంకి వచ్చేసరికి వాళ్ళు అధికారంలో ఉన్నారు, బలాఢ్యులు, వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ చాలా ఎక్కువ. కానీ ప్రజల సపోర్ట్ మధ్యలో ఏం పనిచేయమనే విషయము మనకు చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. గత 15 సంవత్సరాల నుండి అంటే 3 టర్మ్స్ హనుమంత్ షిండే గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓకే, మా నియోజకవర్గంకు ఒక్కటి అంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇంతవరకు. మొత్తం తెలంగాణలో ఒక్క మున్సిపాలిటీ కూడా లేనటువంటి నియోజకవర్గం ఏదిరా అంటే అది జుక్కల్. అంటే అన్ని ఇంకా గ్రామాలు, ఈ చిన్న చిన్న హ్యామ్లెట్స్. కనీసం 40 గ్రామాలకు బస్సులు లేవమ్మా, 40 గ్రామాలకు బస్సులు. రోడ్ల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుంది అంటే మీరు అసలు ఊహించలేము. కార్లు ఎంత పెద్ద కార్లో పోయినా కూడా మీరు ఊహించలేరు అంత దుర్భరంగా ఉంటుంది రోడ్ల పరిస్థితి. చుక్కల నియోజకవర్గం మరి అంత పనికిరాని పరిస్థితి కాదు, మంచి ల్యాండ్స్, పంటలు పండించే అవకాశాలు ఉన్నాయి అక్కడ, కానీ ఎవరు పట్టించుకోరు. మరి ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని, ప్రజలను మీరు ఇప్పుడు కొత్తగా వచ్చి చేయగలిగింది మాత్రం ఏముంటుంది అనుకుంటున్నారు లక్ష్మీకాంత్ గారు? అమ్మా, ఏదైనా కూడా ప్రజల మీద ప్రేమ అంటూ ఉండాలి, చేయగలిగే డిటర్మినేషన్ ఉండాలి. నేను ఇంటర్నేషనల్ బిజినెస్లో మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించిన రకరకాల, నేను అమర్త్య సేన్ గారితో కూడా కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, ఎకనామిస్ట్తో మాట్లాడినాను. దాదాపుగా ఒక 12 మంది దేశ అధినేతలతోని నేను పర్సనల్ డిస్కస్ చేసిన, నేను హౌస్ ఆఫ్ కామన్స్ లండన్లో, హౌస్ ఆఫ్ కామన్స్లో ఐఎంఎఫ్ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడిన ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి.
నాకు చాలా స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నేను ఓపెన్గా చాలా క్లియర్గా రాసి పెట్టినాను. ఫస్ట్ మనకున్నటువంటి స్ట్రెంగ్త్ని స్ట్రెంగ్తన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ జుక్కల్ నియోజకవర్గంలో ప్రజలు మొత్తం వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాలే. అక్కడ వాళ్ళకు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు మద్దతు ధర అనేది దొరకట్లేదు. నాకున్నటువంటి అనుభవం ప్రకారం నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు జుక్కలు ఎక్కడి మూల నుంచి అయినా కానీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 3.5 గంటలలో చేరుకోవచ్చు ఈజీగా. అక్కడ పండినటువంటి పంటను నేను ఇంటర్నేషనల్ లింకేజెస్ ఒక హబ్ను తయారు చేసేసి రైతులకు నేను ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకు ఆ రేట్లు నేను ఇప్పగలను. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, స్టార్టింగ్ చెప్పేటప్పుడు రోడ్స్ అన్నీ దుర్భరంగా ఉన్నాయి, అసలు పెద్ద పెద్ద కార్స్ తీసుకొచ్చినా కూడా మీరు వెళ్ళలేరు సరిగ్గా, అంత ఘోరంగా ఉన్నాయి, రోడ్స్ కూడా సరిగా లేవు, గ్రామాలకు అసలు బస్ సౌకర్యం కూడా లేదు. మరి అలాంటి చోట్ల నుంచి మీరు వాళ్ళు పండించిన పంటని ఎలా తీసుకురాగలుగుతారు అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు? అయితే ఇప్పుడు దాంట్లో 2 అంశాలు ఉన్నాయమ్మా. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్నల్ రోడ్స్ ఆర్ వెరీ బ్యాడ్, కానీ మా నియోజకవర్గం మీదకి వెళ్ళి నేషనల్ హైవే వెళ్తుంది. నేషనల్ హైవే ఇస్ గుడ్. ఓకే, అయితే వాళ్ళ పొలం నుంచి నేషనల్ హైవే వరకు తీసుకొస్తే సరిపోద్ది, ఆడికి వెళ్ళి 3.5 గంటలలో మన 3 గంటలలో హైదరాబాద్కి వచ్చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అనుకుందాం, ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా ఈరోజు పండించిన వెజిటేబుల్స్ మనం ఇమీడియట్గా ఎక్స్పోర్ట్ చేసి ఫ్రెష్గా దుబాయ్ లాంటి ప్లేసెస్కి మనము ఒక 4 గంటల లోపల 6 గంటల లోపల మనము అక్కడికి పంపించే ఏర్పాటు చేయవచ్చు అన్నట్టు. అయితే దానికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా నేను ఒక హబ్ని క్రియేట్ చేస్తాను. దానివల్ల వ్యవసాయదారునికి రూపాయికి అమ్మే ఒక వెజిటేబుల్ ఆయన కనీసం 4 నుంచి 6 రూపాయల వరకు గిట్టుబాటు అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ నాకుంది. మరి పంట పండించే పద్ధతిలో కూడా వాళ్ళకు మంచి తరిఫీ తీయడానికి పూనా బేస్డ్ ఒక టీం ఏర్పాటు చేసుకున్నా. వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ ఉండి నాబార్డ్, ఆ తర్వాత వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి టీం ఉంది నాకు, వాళ్ళతో అనుసంధానం చేసుకొని నేను రైతులకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చే ప్రణాళిక చేసుకొని ఉన్నాను. విద్యకు సంబంధించి ఖచ్చితంగా హైయెస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక మంచి యూనివర్సిటీని జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను. ఆ దాంట్లో ఖచ్చితంగా లోకల్ విద్యార్థులకు ప్రయారిటీ ఉంటుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి నేను వివిధమైనటువంటి అంతర్జాతీయ యూనివర్సిటీస్తోని ఆల్రెడీ ఇనీషియల్ డిస్కషన్స్లో ఉన్నాం. దాన్ని వాళ్ళ కోఆర్డినేషన్తో కొలాబరేషన్తో ఖచ్చితంగా జూకల్లో ఒక వరల్డ్ స్టాండర్డ్ యూనివర్సిటీ వస్తుంది. అసలు స్కూల్సే సరిగా లేక కరెక్ట్గా లేక చక్కగా లేనప్పుడు మీరు యూనివర్సిటీ తెచ్చి ఉపయోగం ఏముంటుంది? అసలు ప్రైమరీ సెక్షన్ కదా ఫస్ట్. ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా అది గవర్నమెంట్ బాధ్యత. ఓకే, ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్లో స్టాఫ్ లేదు. ఇప్పుడు ఆ స్టాఫింగ్ రావాలి, ఆ స్టాఫింగ్ వస్తుంది. ఎప్పుడైతే మనకు ఒక గోల్ కనబడుతుందో పిల్లలకు కూడా మోటివేషన్ ఉంటుంది, అరే కష్టపడి చదవాలి, నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు ఈ అవకాశం వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వంతో పోరాడతాం. ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది జుక్కల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా దాన్ని తెచ్చి తీరుతా. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ మై ఎజెండా. అయితే మీ ఫైట్ అంతా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కంటే కూడా సమస్యల మీదే ఉన్నట్టు ఉంది. ఆఫ్ కోర్స్ సమస్యలు ఇంపార్టెంట్. పొలిటికల్ ఇప్పుడు ఒక ప్రత్యర్థుల మీద కంటే ఒక ప్రత్యర్థి ఒక అధికారంలో ఉన్నటువంటి నాయకుడు 15 సంవత్సరాలుగా అలసత్వంతో నుండి ఒక్కటంటే ఒక డెవలప్మెంట్ పని చేయనప్పుడు నా ఫోకస్ అంతా ప్రజల మీద ఉండాలి తప్ప, ఖచ్చితంగా ప్రజలు నా వెంట ఉన్నారు. దాన్ని నేను వేరే నాయకులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని ప్రత్యర్థులుగా అనుకోవట్లేదు నేను. ఎందుకంటే నేను ప్రజల మంచిని ప్రజల లోపలికి నేను దూసుకెళ్ళిపోయినా. ఓకే, ప్రజల సమస్యలు నా సమస్యలు అని తీసుకున్నా. ఇప్పుడు నేను నా కుటుంబం గురించి చెప్పినాను. అవును, నా కుటుంబం గురించి రికార్డులో చెప్పాలంటే నాకు 2 కూతుళ్ళు. పెద్ద అమ్మాయి శాన్ ఫ్రాన్సిస్కోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పీజీ చదువుతుంది. చిన్న అమ్మాయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ చదువుతుంది డిగ్రీ. అది నా కుటుంబం. జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా నా కుటుంబమే, ప్రతి అబ్బాయి కూడా నా కుటుంబమే. వాళ్ళు నా పిల్లలను నేను ఏ విధంగా తీర్చిదిద్దానో వాళ్ళని కూడా ఖచ్చితంగా తీర్చిదిద్దుతాను. ఆ డిటర్మినేషన్తో నేను వెళ్తున్నాను. ఓకే,
కానీ అంతమంది పిల్లల్ని అంటే అది సాధ్యమవుతుంది అంటారు. అమ్మా స్టార్ట్ చేయాలి కదా, ఒకేసారి మనం చేయకపోవచ్చు. ఎక్కడో అక్కడ ఎక్కడో అక్కడ మొదలవ్వాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా టార్గెట్ 100 పిల్లల్ని నేను అంతర్జాతీయ యూనివర్సిటీలకు పంపడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. అర్హులైన 100 ఫ్యామిలీస్ బాగుపడ్డాయంటే వాళ్ళు అది ఏమంటారు, స్ప్రెడ్ అవుతుంది కదా. 100 ఫ్యామిలీస్ కదా, 100 పిల్లలు అంటే 100 ఫ్యామిలీస్. ఇంతకీ మీకు అసలు టికెట్ ఇవ్వడానికి కన్ఫర్మేషన్ లభించిందా రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి, అట్లాగే ఇక్కడ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి? అంటే ఇంకా టికెట్స్ విషయానికి వచ్చేసి ఇంకా టైం ఉంది. టికెట్స్ గురించి ఎవరు నిర్ణయాలు తీసుకోలేదు. ప్రజలు నాయంబడి ఉన్నారు, ప్రజలతో నేను దగ్గర సంబంధాలు కలిగి ఉన్నా, ప్రజల హృదయ స్పందనను అర్థం చేసుకునేటువంటి నేను ఖచ్చితంగా టికెట్ నేను అర్హుణ్ణి. నాకంటే అర్హుడు జుక్కల్ నియోజకవర్గంలో ఎవరు లేరు. అది ఏమైనా కానీ నాకన్నా అర్హమైనటువంటి నాయకుడు ఎవరు లేరు జుక్కల్ నియోజకవర్గంలో, ప్రజల యొక్క అభిమానాన్ని పొందాను కాబట్టి నాకు టికెట్ విషయంలో నాకు తప్ప ఎవరు రాదన్న గట్టి నమ్మకం నాకు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. తప్పకుండా ఒకసారి మీ జుక్కల్ నియోజకవర్గాన్ని విజిట్ చేస్తామండి. ఎందుకంటే మీరు చాలా సమస్యలు చెప్పారు, అవి ఎలా ఉన్నాయి, తర్వాత ప్రజలు మీ పట్ల ఎలా ఉన్నారో కూడా ఒకసారి చూద్దాం. తప్పకుండా వస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.